హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్ స్కాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండరీ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో ఈ దసరా హాలిడేస్లో ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ రికార్డ్స్ ఉంటాయి, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, హిస్టరీ. అయితే ఈ బాటనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ హాలిడేస్లో ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ రికార్డ్ వర్క్ అనేది ఏ విధంగా రాయాలి, అంటే దసరా హాలిడేస్లో మీరు మ్యాక్సిమం ఈ రికార్డ్ వర్క్ ఫినిష్ చేసుకుంటే ఫర్దర్గా మీకు ప్రాక్టికల్స్ అని, అదేవిధంగా మనకి అంటే ఈ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ప్రిపరేషన్, అలాగే ఐపీ ప్రిపరేషను, ఇవన్నీ కూడా క్లంజీగా ఉంటాయి నెక్స్ట్ అంతా కూడా. సో కాబట్టి మ్యాక్సిమం ఈ దసరా హాలిడేస్లోనే మీరు మ్యాక్సిమం చాలా వరకు ఈ రికార్డ్ వర్క్ అనేది ఫినిష్ చేసుకుంటే బెటర్గా ఉంటుందని నా ఒపీనియన్. అయితే ఈ బాటనీ పాయింట్ ఆఫ్ వ్యూలో రికార్డ్ వర్క్ ఏ విధంగా చేయాలన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేంజ్ అవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి, అప్పుడే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఎలా రాయాలి, ఏంటి అనేది. నేను మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే మాత్రం మీకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవడం జరుగుతుంది. అదేవిధంగా వీడియో వస్తే కంసం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూసారని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుని నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. హలో, ఇక్కడ చూడండి, ఇది మనకి ఇంటర్మీడియట్ బోర్డు నుంచి వచ్చిన ఉన్నటువంటి క్వశ్చన్ బ్యాంక్ ఇది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మనకున్న సిలబస్ ఏంటంటే మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఇక్కడ చూడండి, ప్లాంట్ టాక్సానమీ. ఈ ప్లాంట్ టాక్సానమీ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి 3 ఫ్యామిలీస్ ఉంటాయి. ఈ 3 ఫ్యామిలీస్ సంబంధించినటువంటి డయాగ్రామ్స్ అంటే ఫాబేసీ పాయింట్ ఆఫ్ లో 4 డయాగ్రామ్స్ ఉంటాయి, అలా మనకి సొల్లేసీ పాయింట్ ఆఫ్ లో 4 డయాగ్రామ్స్, అలాగే లేసీ పాయింట్ ఆఫ్ లో 4 డయాగ్రామ్స్. అంటే ఆ 4 డయాగ్రామ్స్ కూడా ఒకే మీకు ఏదైతే ఈ డ్రాయింగ్ పేపర్ ఉంటుందో ఆ డ్రాయింగ్ పేపర్ షీట్ మీద మీరు వేయాల్సి ఉంటుంది. అంటే ట్రిగ్ విత్ ఇన్ఫ్లోరసెన్స్, ఎల్ఎస్ఆఫ్ ఫ్లవరు. సో అదేవిధంగా మనకేంటే ఈ ఓవరీ తాలూకా డయాగ్రామ్ ఉంటుంది, నెక్స్ట్ ఫ్లోరల్ డయాగ్రామ్ ఉంటుంది. సో ఇలా మనకి 4 డయాగ్రామ్స్ ఉంటాయి, మీకు మాన్యువల్ ఉంటాయి డయాగ్రామ్ అనేటందునే. సో 4 డయాగ్రామ్లు ఒకే షీట్లో వచ్చేలా మీరు ప్రిపేర్ చేసుకోవాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యాక్చువల్గా మనకేంటే డ్రాయింగ్ షీట్ వేరేగా ఉంటుంది, రైటింగ్ షీట్ వేరేగా ఉంటుంది. డ్రాయింగ్ షీట్ కొద్దిగా థిక్గా ఉంటుంది, రైటింగ్ షీట్ కొద్దిగా థిన్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో డ్రాయింగ్ షీట్ మీరు తీసుకున్న షీట్స్ కానీ హోల్స్ ఉంటే గుర్తుపెట్టుకోవాలి. ఇది హోల్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే డ్రాయింగ్ షీట్స్ మీరు డ్రాయింగ్ వేసేటప్పుడు హోల్స్ అంటే లెఫ్ట్ సైడ్ ఉండేలా చూసుకోండి, అదే రైటింగ్ షీట్ అయితే దీన్ని మళ్ళీ అటు తిరిగేసి హోల్స్ అనేవి రైట్ సైడ్ ఉండేలా చూసుకుని మీరు మ్యాటర్ అనేది రాయండి. ఎందుకంటే ఒకవైపు డ్రాయింగ్ ఉంటే రెండో వైపు ఏంటంటే రైటింగ్ షీట్ వస్తుంది. సో కాబట్టి మీరు బైండింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, ఇంక బండగా ఉంటాయి. ఇన్ కేసు ఈ హోల్స్ ఉన్నది తీసుకోకపోతే ఎట్లా వచ్చిన ప్రాబ్లం లేదు, కానీ హోల్స్ ఉన్నది తీసుకుంటే మాత్రం డ్రాయింగ్ షీట్ డ్రాయింగ్ వేసేటప్పుడు మాత్రం ఈ హోల్స్ రెండు కూడా లెఫ్ట్ సైడ్ లో చూసుకోండి. అదేవిధంగా ఇదే రైటింగ్ షీట్ అయినప్పుడు ఈ హోల్స్ రెండు రైట్ సైడ్ లో చూసుకోండి, రైటింగ్ సైడ్ రైటింగ్ కి రైట్ సైడ్ గుర్తుపెట్టుకోండి. సో ఇలా సో కొన్ని కాలేజ్ అయితే మాక్సిమం రైటింగ్ డ్రాయింగ్ అని కాదు డ్రాయింగ్ షీట్స్ ఇచ్చేస్తారు. సో డ్రాయింగ్ షీట్స్ అని సరే మీరు ఆ హోల్స్ ఉన్నవైతే మాత్రం మాక్సిమం డ్రాయింగ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ చూసుకోండి, రైటింగ్ ఉన్నప్పుడు రైట్ సైడ్ హోల్స్, అంటే మీరు ఇలా ఉన్నటువంటి దీన్ని ఇలా తిప్పితే మీకు రైట్ సైడ్ వెళ్ళిపోతాయి. సో అప్పుడు మీరు మ్యాటర్ అనేది రాస్తారు. ఇలా చేయాలంటే బైండింగ్ చేసేటప్పుడు ఇలా ఓపెన్ చేసినప్పుడు డ్రాయింగ్ దానికి సంబంధించిన రైటింగ్ మనకి క్లియర్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి ఇది. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 3 ఫ్యామిలీస్ తనకి డయాగ్రామ్స్ చేయాలి. డయాగ్రామ్స్ లో మీరు మ్యాటర్ రాస్తున్నప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ హోల్స్ ఉండి ఫస్ట్ మ్యాటర్ రాశారు, మ్యాటర్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా ఉంది, అప్పుడు ఏంటి మళ్ళీ వేరే షీట్ దీన్ని బ్యాక్ సైడ్ రాయకూడదు, మళ్ళీ వేరే షీట్ తీసుకుని వేరే షీట్ లో రైట్ సైడ్ హోల్స్ లో చూసుకుని మళ్ళీ రిమైనింగ్ పార్ట్ అనేది మీరు ఫినిష్ చేయాలి. సో ఇలా మీరు మాక్సిమం అన్ని కూడా ఫినిష్ చేయాలి. ఈ ఫ్యామిలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 2 షీట్లు పడతాయి రైటింగ్, డ్రాయింగ్ అయితే 1 షీట్ ఉంటుంది, ఇబ్బంది అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఫాబేసీ, సొల్లేసీ, లియేసీ. ముందు డ్రాయింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకుని తర్వాత రైటింగ్ వెళ్తే మీకు బెటర్ ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ బి వచ్చేసరికి ఎనాటమీ, అంత నిర్మాణ శాస్త్రం సంబంధించి మనకి 4 డయాగ్రామ్ ఉంటాయి 4. సో ఈ 4 ఏంటంటే టిఎస్ ఆఫ్ డైకాస్టమ్, అలాగే టిఎస్ ఆఫ్ మోనోకాస్టమ్, టిఎస్ ఆఫ్ డైకాట్ రూట్, టిఎస్ ఆఫ్ మోనోకాట్ రూట్, ఇలా మనకి 4 డయాగ్రామ్ ఉంటాయి. సో ఆల్రెడీ మీరు టిఎస్ ఆఫ్ మనకి ఎపిడెర్మిస్ అని, తర్వాత ఎండోడెర్మిస్, కార్టెక్స్, మధ్యలో మనకి స్టీల్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ డయాగ్రామ్ వేస్తాము, దీనికి సంబంధించిన మ్యాటర్లో ఐడెంటిఫికేషన్ పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఐడెంటిఫికేషన్ పాయింట్స్ ఆఫ్ ఇలా మనకి డ్రాయింగ్ షీట్ లో రైట్ సైడ్ హోల్స్ ఉండేలాగా ఇది రాస్తాము, రైటింగ్ పాయింట్ ఆఫ్ లో సారీ డ్రాయింగ్ షీట్ కి లెఫ్ట్ సైడ్ హోల్స్ ఉండేలా ఇది రాస్తాము, రైటింగ్ షీట్స్ రైట్ సైడ్ హోల్స్ లో ఉండి దీనికి సంబంధించిన పాయింట్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. అలా మనకి 4 డయాగ్రామ్స్ కూడా మీరు వేయాల్సింది. ఈ డయాగ్రామ్స్ కూడా నేను చూపిస్తాను మీకు, ఆ డయాగ్రామ్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అది కూడా మీరు వేసుకున్న ప్రాబ్లం లేదు. నెక్స్ట్ లైవ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, లైవ్ ప్రయోగాలు ఇవి కూడా మనకి 4 ఉంటాయి. 4 లో ఫస్ట్ ఏంటంటే పొటాటో ఆస్మోస్కోప్ ఉంటుంది, ఆస్మోస్ బై పొటాటో ఆస్మోస్కోప్ అని. సో ఇది దీనికి కూడా డయాగ్రామ్ ఉంటుంది, డయాగ్రామ్ ఉంది డ్రాయింగ్ షీట్ వెళ్ళండి వేయండి. అదేవిధంగా ఇది దీనికి సమయం రైటింగ్ కూడా మీరు కంప్లీట్ అవ్వకపోవచ్చు, 1 షీట్ 2 షీట్లు పడతాయి, 2 షీట్లను కూడా
రైట్ సైడ్ కి రైట్ సైడ్ హోల్స్ ఉంటా చూసుకొని మీరు రాయండి. సో అలాగే సెకండ్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఈ ప్లాస్మలైజ్ పాయింట్ ఆఫ్ ఒకటి ఉంటుంది, తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసరికి కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ ఒకటి ఉంటుంది, అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి పేపర్ క్రోమటోగ్రఫీ ఉంటుంది. ఇలా మొత్తం మీరు ఫోర్ డయాగ్రామ్స్ ఉంటాయి, ఫోర్ అంటే ఎక్స్పెరిమెంట్స్ కూడా ఫోర్ ఉంటాయి, ఆ ఫోర్ సంబంధించిన ఫోర్ డయాగ్రామ్స్ కూడా మీరు రాయండి. తర్వాత నెక్స్ట్ వెజిటేటివ్ మార్ఫాలజీ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి ఇది డి అంటాం, దీన్ని స్టోరేజ్ క్యారెట్ వాటర్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి మీరు ఏంటంటే మాన్యువల్ లో ఈ డయాగ్రామ్స్ మాత్రం వేస్తే సరిపోతుంది, రిమైనింగ్ డయాగ్రామ్స్ ఏమి కూడా అవసరం లేదు. నేను ఏమైతే చెప్తున్నానో ఇప్పుడు చెప్పిన డయాగ్రామ్స్ మాత్రమే, కొన్ని కొన్ని మాన్యువల్స్ లో చాలా ఎక్కువ ఉంటాయి డయాగ్రామ్స్, అవన్నీ అవసరం లేదు. నేను ఏదైతే లిస్ట్ చెప్తున్నా ఆ లిస్ట్ లో ఉన్న డయాగ్రామ్స్ మాత్రమే వేయండి. నెక్స్ట్ ఎపిఫైటిక్ రూట్స్ వాండా, అదే మనకి అరాకిస్ యాపిల్ నోడిల్ రూట్స్, రైజోమ్ జింజర్, కార్న్ కొలకేషియా, నెక్స్ట్ అండ్ స్టెమ్ ట్యూబర్ పొటాటో ఆనియన్ బల్బ్, అవన్నీ కూడా అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్. ఈ పైన కూడా మనకి రూట్ మోడిఫికేషన్ ఇచ్చాడు. సో దీని తర్వాత చూసుకుంటే బల్బ్ అయిపోయింది, స్టెమ్ టెండిల్స్, థాన్స్, నెక్స్ట్ ఆఫ్ సెట్, ఫిల్లో క్లేడు, సో ఇవన్నీ కూడా మనకేంటి ఏరియల్స్, నెక్స్ట్ ఫిల్లోడ్, ఇవన్నీ కూడా ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్. సో నెక్స్ట్ వచ్చరికి లీవ్స్ పాయింట్ ఆఫ్ లో రిప్రొడక్టివ్ లీవ్ ప్రయోఫిల్లం ఉంటుంది, ట్రాప్ లీవ్స్ బోర్డు పత్రాలు. సో మనకి ఇలాగా ఈ రెండు కూడా నెప్పంతి ఈ రెండు కూడా డయాగ్రామ్స్ ఏ వస్తుంది ఇది లీఫ్ మోడిఫికేషన్ సంబంధించి. దీంతో డి అయిపోయింది. ఈ వచ్చరికి రిప్రొడక్టివ్ మార్ఫాలజీ, ఇది కూడా ఒక షీట్ మీద ప్రతి ఏ సెకండ్ ఉన్నాయి ఈ సెకండ్లు అన్ని కూడా ఒక షీట్ మీద నీట్ గా మీరు వేయాలి. ఇంకొక విషయం ఏంటంటే మ్యాక్సిమం డ్రాయింగ్ షీట్స్, డ్రాయింగ్స్ కానీ రైటింగ్ కానీ ఇవన్నీ కూడా పెన్సిల్ యూస్ చేయాలి, ఎక్కడ కూడా పెన్ యూస్ చేయకూడదు, గుర్తుపెట్టుకో చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం అన్ని కూడా మీకు మీరు మ్యాటర్ అవ్వచ్చు, డ్రాయింగ్ అవ్వచ్చు, హెడ్డింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం పెన్సిల్తోనే చేయండి. ఇలాంటివి ఏమైనా షీట్ మీద చేసినప్పుడు ఇక్కడ మీరు స్కెచెస్ అవి వీటికి యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక షీట్ మీద ఓన్లీ రిప్రొడక్టివ్ మార్ఫాలజీ అని రాసి దాన్ని మీరు డెకరేట్ చేసుకోవచ్చు, కానీ ఇవి రాసేటప్పుడు ఎక్కడ కూడా పెన్ కానీ స్కెచెస్ కానీ యూజ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 23 వర్టిసెల్లస్ లియోకస్ ఉంది, సయాతియం, హైపోత్, ఈ మూడు కూడా స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్. నెక్స్ట్ ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి, బెర్రీ, హెస్పిరేడియం, పేపో, పోమ్, డ్రూప్, ఇవెల్లా మనకి 38 ఇవిగలాగా. సో దీని తర్వాత ఆల్గే అండ్ ఫంగై. సో ఆల్గే పాయింట్ ఆఫ్ లో రెండు ఇచ్చారు, నాస్టా ఒకటి, స్పైరోవేరా ఒకటి, అలాగే ఫంగస్ పాయింట్ ఆఫ్ లో రైజోపాస్ ఒకటి, అగారికస్ ఒకటి, రెండు కూడా జరిగింది చూడండి. దీనికి సంబంధించినటువంటి ఈ నాస్టాక్ కి వెజిటేటివ్ ఫిల్మెంట్ ఉంటుంది, స్పైరోగారాకి వెజిటేటివ్ ఫిల్మెంట్ ఉంటుంది, రైజోపాస్ కి వెజిటేటివ్ ఫిల్మెంట్, అగారికస్ అని వెజిటేటివ్ కార్బన్ ఉంటుంది. ఈ డయాగ్రామ్స్ అన్ని ఇవి ఈ డయాగ్రామ్స్ మాత్రమే మీరు చూసి మీరు ఏదైతే డ్రాయింగ్స్ అనుకున్నాం డ్రాయింగ్ షీట్స్ లో వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జి వచ్చరికి బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్. సో బ్రయోఫైట్స్ పాయింట్ ఆఫ్ మనకి మార్కాన్సియా, ఫినేరియా, సో థాలస్ ఒకటి, ప్లాంట్ విత్ స్పోరోఫైట్ ఒకటి. అదేవిధంగా మనకి టెరిడోఫైట పాయింట్ ఆఫ్ లో టెరిస్ ఒకటి, సెలాజినల్ ఒకటి, ఈ రెండు కూడా ప్లాంట్స్. ఈ డయాగ్రామ్స్ కూడా మీరు వేయాల్సి ఉంటుంది, డయాగ్రామ్స్ నేను చూపిస్తాను మళ్ళీ. నెక్స్ట్ జిమ్నోస్పెర్మ్స్, యాంజియోస్పెర్మ్స్. జిమ్నోస్పెర్మ్స్ పాయింట్ ఆఫ్ లో సైకస్, అదే మనకి సైకస్ మైక్రోస్పోరోఫిల్, సైకస్ మెగాస్పోరోఫిల్, అలా మనకి యాంజియోస్పెర్మ్స్ పాయింట్ ఆఫ్ రెండు ఉన్నాయి, పైసమ్ ఒకటి, జిఎంఎస్, అంటే ఒకటి ఈ రెండు ప్లాంట్స్, ఒకటి ఏమో డైకాటు, ఇంకోటి ఏమో మోనోకాట్ కి ఎగ్జాంపుల్ కింద ఇవ్వడం జరిగింది. సో ఇలా మనకు ఓవరాల్ గా బాటనీ పాయింట్ ఆఫ్ లో 42 ఉంటాయి. సో 42 ప్రాక్టికల్ డయాగ్రామ్స్ అయితే మీరు వేయాల్సి ఉంటుంది, 42 డయాగ్రామ్స్, 42 పేపర్స్ మీద, షీట్స్ మీద వేయాల్సి ఉంటుంది. సో ముందు డయాగ్రామ్స్, 42 డయాగ్రామ్స్ మీకు తీసుకున్న డ్రాయింగ్ షీట్ మీద నీట్ గా బోర్డర్ వేసి, సో డయాగ్రామ్ అనేది మిడిల్ లో వచ్చేలాగా మినిమం కొద్దిగా మరీ చిన్నది కాకుండా మరీ పెద్ద కాకుండా నీట్ గా మిడిల్ లో పెన్సిల్ తో వేసి లేబులింగ్ చేసి పైన కానీ కింద కానీ మీరు ఏంటంటే హెడ్డింగ్ అనేది పెట్టాల్సి ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా మీరు ఫినిష్ చేయండి. ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి లిస్ట్. లిస్ట్ లో మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటాను, ఫస్ట్ నుంచి తీసుకోండి. సో స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి, ఫాబేసీ పాయింట్ ఆఫ్ లో అంటే మొత్తం ప్లాంట్ ఎగ్జామిన్ పాయింట్ ఆఫ్ మూడు ఉన్నాయి, ఫాబేసీ, సోలనేసి, లిబియస్, అలాగే యాంజియోస్ ఎనాటమీ పాయింట్ ఆఫ్ లో ఫోర్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. టీఎస్ఎఫ్ డైకాట్ స్టెమ్, మోనోకాట్ స్టెమ్, డైకాట్ రూట్, మోనోకాట్ రూట్, అలాగే లైవ్ ఎక్స్పెరిమెంట్ పాయింట్ ఆఫ్ లో ఫోర్ ఉంటాయి, పొటాటో ఆస్మోస్కోప్ ఒకటి ఇది, దీని తర్వాత మనకి ఈ ప్లాస్మలైజ్ ఒకటి, నెక్స్ట్ కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ మెథడ్ ఒకటి, పేపర్ క్రోమటోగ్రఫీ, అలాగే నెక్స్ట్ వెజిటేటివ్ మార్ఫాలజీలో స్టోరేజ్ గ్రూప్, ఎఫెక్ట్, ఇవన్నీ కూడా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ కూడా 15 ఇంకా నెక్స్ట్ 16, 17, 18, 19, 20. సో 20 కంప్లీట్ అయిన తర్వాత 21, 22,
23, 24, 25, 26, 27, 28, 29, 30 వరకు కూడా ఇలా స్క్రీన్షాట్ తీసుకుని ఇవి మాత్రమే డయాగ్రామ్ వేయాలి, రిమైనింగ్ వేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆల్గే ఫంగై పాయింట్ ఆఫ్ లో మనకు ఉన్నది ఆల్గే ఫంగై నాస్టాకు స్పైరోగ్రా రైజోఫస్ అగర్గస్, అది మనకి బ్రయోఫైటా టెడోఫైటా పాయింట్ ఆఫ్ లో మార్కాన్సే ఫినేరియా టెరిసు సెలాజినెల్లా ఇవి ఉన్నాయి. సో నెక్స్ట్ జిమ్నోస్పెర్మ్స్ యాంజియోస్పెర్మ్స్ సైకస్కమస్ జెండు పైసమోటి జియోమేజ్ మగజొన్న ఇవి మనకున్నటువంటి ఓవరాల్ గా. అయితే ఒకసారి వీటికి సంబంధించినటువంటి డయాగ్రామ్స్ కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఫ్యామిలీస్ పాయింట్ ఆఫ్ లో ఫస్ట్ మనకి ఫాబేస్ ఉంది. సో ఫాబేసీ పాయింట్ ఆఫ్ లో క్లాసిఫికేషన్ కూడా మీరు కంపల్సరీగా మీరు డ్రాయింగ్ షీట్ మీద కాదు రైటింగ్ షీట్ మీద రాయాల్సి, డ్రాయింగ్ షీట్ మీద రాయండి లేదంటే అది ప్లేస్ చేయాలంటే రైటింగ్ షీట్ మీద రాసిన పడదు. ఎప్పుడు కూడా క్లాసిఫికేషన్ రైట్ సైడ్ టాప్ లో మీరు రాయాలి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత దీనికి సంబంధించిన హ్యాబిట్ టు హ్యాబిటేట్ రూట్ టు స్టెమ్ లీఫ్ ఇన్ఫ్లోర్ సెన్స్ ఫ్లోర్ కేలిక్స్ కొరల్ ఆండ్రిసియం గైనిసియం ఇలా ఫ్లోరల్ ఫార్ములా వరకు రాయాలి. ఒక షీట్ మీద వస్తే ఒక షీట్ మీద రాయండి లేదంటే రెండు షీట్ మీద రెండు షీట్స్ వస్తే రెండు షీట్ మీద రాయండి. నెక్స్ట్ సెకండ్ ఇది ఫ్యాబ్రిక్ సంబంధించిన డయాగ్రామ్ ట్రిగ్ విత్ ఇన్ఫ్లోరసెన్స్ ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ టీఎస్ ఆఫ్ ఓవరీ ఫ్లోరల్ డయాగ్రామ్ ఈ నాలుగు డయాగ్రామ్ మాత్రం ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. ఈ నాలుగు ఖచ్చితంగా వేయాలి కాకపోతే స్క్రీన్ షాట్ కూడా తీసుకొని మీరు దీనికి సంబంధించిన ఫ్యాబ్రిక్ సంబంధించిన డయాగ్రామ్. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ తర్వాత వచ్చేసరికి సెకండ్ ఫ్యామిలీకి వచ్చేసరికి సోలనేసి ఫ్యామిలీ, దీనికి కూడా క్లాసిఫికేషన్ వెజిటేబుల్ క్యారెట్స్ ఫ్లోరల్ క్యారెట్స్ అప్ టు మనకి ఏంటంటే ఫ్రూట్ వరకు ఫ్రూట్ తర్వాత దీని డయాగ్రామ్ చూడండి. ఇది ఫ్యాబ్రిక్ సంబంధించిన డయాగ్రామ్, ఇది కూడా మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికి సంబంధించింది. ఇది కూడా సేమ్ ట్విగ్ విత్ ఇన్ఫ్లోరసెన్స్ ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ దీంతో పాటు టీఎస్ ఆఫ్ ఓవరీ ఫ్లోరల్ డయాగ్రామ్ ఇవన్నీ వేయాలి. సో దీని తర్వాత వచ్చేసరికి ఫ్లోరల్ ఫార్ములా వరకు రాయడం సరిపోతుంది. దీని తర్వాత లిలియేసి ఫ్యామిలీ, లిలియేసి ఫ్యామిలీలో ఇక్కడ క్లాసిఫికేషన్ వెజిటేబుల్ క్యారెట్స్ ఫ్లోరల్ క్యారెట్స్ అప్ టు మనకి ఫ్లోరల్ ఫార్ములా వరకు రాయాలి. సో దీనికి సంబంధించిన లిలియేసి సంబంధించిన డయాగ్రామ్ ఇందులో మనకి చూడండి కొద్దిగా ఎక్సెస్ గా ఉంటుంది. 1, 2, 3, 4, 5 డయాగ్రామ్స్ వేయాల్సి ఉంటుంది. ఈ 5 డయాగ్రామ్స్ మాక్సిమం ఒకే దాని మీద వచ్చేలా చూసుకోండి. లేదు రెండు మాకు ఇబ్బందిగా ఉందంటే ట్రిబ్యూట్ ఇన్ఫ్లోరసెన్స్ ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ సో ఇది మనకి ఇది ఒక ఈ డయాగ్రామ్ ఒకటి ఈ డయాగ్రామ్ ఒకటి ఇది ఈ డయాగ్రామ్స్ ఇలా చేయండి. దీన్ని మీరు ఆఫ్ చేసిన ప్రాబ్లం అయితే లేదు. సో ఇది ఏదైతే లిలియేసి పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి ఇది మాన్యువల్ ఉంటే మాన్యువల్లో చూడండి లేదా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఈ డయాగ్రామ్ వేసిన ప్రాబ్లం అయితే లేదు గుర్తుపెట్టుకోండి. ఇది ఇలా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఎనాటమీ. సో ఎనాటమీ పాయింట్ ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ వద్దు. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు వచ్చేసరికి ఎనాటమీ డైకాట్ రూట్ ఇచ్చాడు. సో డైకాట్ రూట్ డయాగ్రామ్ వేయాలి. సో ఇవన్నీ మీకు అవసరం లేదు కానీ సో దీని పాయింట్ ఆఫ్ లో మనకి ఏంటంటే డయాగ్రామ్ వేయాలి ఖచ్చితంగా చూడండి. డయాగ్రామ్ ఈ రెండు ఈ డయాగ్రామ్ మీరు మిస్ చేసినా ఈ డయాగ్రామ్ అయితే మనం ఖచ్చితంగా వేయాలి. లేబరింగ్ అంతా కూడా నీట్ గా చూసుకోండి. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి ఒకవేళ మీద లేకపోతే ఎపిడెర్మిస్ కార్టెక్స్ ఇవన్నీ కూడా స్టీల్లో మనకి జైలము ఫ్లోయం ఇవన్నీ కూడా చూపించాలి. సో ఈ ఐడెంటిఫికేషన్ క్యాష్ రాస్తే ఇది రాస్తే సరిపోతుంది, దాని పాయింట్ మొత్తం రాయాల్సిన అవసరం లేదు. సో ఐడెంటిఫికేషన్ రాస్తే సరిపోతుంది దీనికి సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసరికి మోనోకాట్ రూట్. సో మోనోకాట్ రూట్ సంబంధించి కూడా ఇవన్నీ కాకుండా చూడండి ఈ డయాగ్రామ్ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది చిన్న వేయచ్చు ఇది చాలా పెద్ద వేయాలి నీట్గాను గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఆల్రెడీ మీకు నోట్ టెక్స్ట్ బుక్లో మెటీరియల్ వాటిలో ఉంటుంది చూడండి. సో దీని తర్వాత వచ్చేసరికి ఈ క్యాడ్స్ రాయండి, ఐడెంటిఫికేషన్ క్యాడ్స్ రాస్తే సరిపోతుంది. కింద కూడా స్పెషల్ క్యాడ్స్ ఉంటాయి దానికి సంబంధించి అది కూడా రాయాలి. నెక్స్ట్ ఎనాటమీ ఆఫ్ డైకాట్ స్టెమ్ ఇది. సో డైకాట్ స్టెమ్ పాయింట్ ఆఫ్ దాని డయాగ్రామ్ చూడండి. సో ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటాను తీసుకోండి డయాగ్రామ్. ఇది డైకాట్ స్టెమ్ సంబంధించి సో దానికి సంబంధించిన మ్యాటర్ కూడా మనకి ఈ ఐడెంటిఫికేషన్ పాయింట్ ఆఫ్ రాస్తే సరిపోతుంది. అన్ని పాయింట్స్ అంటే మ్యాక్సిమం ఒక పేజ్ కవర్ అయ్యేలా మ్యాక్సిమం మీరు కవర్ చేయండి. సో దీని తర్వాత లాస్ట్ మోనోకాట్ స్టెమ్ ఉండిపోయింది. సో మోనోకాట్ స్టెమ్ డయాగ్రామ్ కూడా మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి ఇది. సో ఇది గ్రౌండ్ ప్లాన్ ఇచ్చాడు, అసలు గ్రౌండ్ ప్లాన్ తో పాటు ఇది కూడా మీరు వేయాలి. ఈ గ్రౌండ్ ప్లాన్ అవసరం లేకపోయినా ఈ రెండు డయాగ్రామ్ ఖచ్చితంగా వేయాలి. సో ఇది మనకి మోనోకాట్ స్టెమ్ పాయింట్ ఆఫ్ లో ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ కూడా మనకి ఇచ్చారు. దీని ఇవన్నీ అవసరం లేదు. ఇంకా రూట్ పాయింట్ ప్లేస్ లో ఒక క్యారెట్ డయాగ్రామ్ వేయాలి. డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ వేసి ఒక 5 పాయింట్స్ లేదా 4 పాయింట్స్ లాగా డ్రాయింగ్ షీట్ మీద రైటింగ్ షీట్ మీద రాస్తారు. డ్రాయింగ్ షీట్ మీద వేసేటప్పుడు చూడండి హోల్స్ అనేవి కొద్దిగా లెఫ్ట్ సైడ్ లో చూసుకోండి. రైటింగ్ షీట్కి అయితే మాత్రం హోల్స్ అనేవి రైట్ సైడ్ ఉండి ఈ పాయింట్స్ అలా రాసేయండి ఇలాగా. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి వాండా, ఇది కూడా డయాగ్రామ్ వేయాలి. సో దీని తర్వాత మనకి నోటిలో రూట్స్ ఇచ్చాడు. నోటిలో రూట్స్ తర్వాత ఇక్కడ చూడండి మ్యాక్సిమం జింజర్ రైజోమ్ పాయింట్ ఆఫ్ లో. నెక్స్ట్ కొలకేషియా కార్న్ పాయింట్ ఆఫ్ లో ఇచ్చాడు. సో దీని తర్వాత మనకి స్టెమ్ ట్యూబర్ పొటాటో ఒకటి,
అదేవిధంగా ఈ అలియన్స్ బల్బ్ తోటి ఇచ్చాడు. ఇది మొత్తం ఇలాగ అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్ సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్ పిస్టి ఒకటి ఉంది ఇక్కడ. సో దీని తర్వాత చూడండి ఇక్కడ టెండిల్స్, నెక్స్ట్ థాన్స్, తర్వాత ఒపెన్సియా ఫిల్లో క్లియర్ ఒకటి. సో దీని తర్వాత మనం చూడండి అకేసియా మెలోజన్ ఉంది ఫిల్లోడ్ ఒకటి, తర్వాత బ్రోయోఫిల్లం రిప్రొడక్టివ్ యూస్ ఒకటి. సో దీని తర్వాత మన నెపంతిస్ మనకి అంటే ట్రాప్లు యూస్ అంటాం, ఇది కూడా వేయాలి. సో దీని తర్వాత ఇన్ఫ్లోరసెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి వేయాలి ఇన్ఫ్లోస్ పైప్ అవసరం లేదు. వర్టిసెల్లాస్ట్రో సయాతియం ఒకటి, నెక్స్ట్ హైపంతోడి అనమాట. ఈ మూడు డయాగ్రామ్ కూడా సపరేట్ ప్రతి డయాగ్రామ్ ఒక్కొక్క ఏదైతే ఉందో ఒక్కొక్క డ్రాయింగ్ షీట్ మీద ఒక్కొక్కటి వేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అవసరం లేదు మళ్ళీ. నెక్స్ట్ ఫ్రూట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెర్రీ ఒకటి, హెస్పరేడియం ఒకటి, ఇది కూడా వేయాలి. తర్వాత పెపో ఒకటి, సో దీని తర్వాత పోమ్ ఒకటి, సో ఇది డ్రూప్ ఒకటి. ఇవి డయాగ్రామ్స్ ఖచ్చితంగా వేయాలి ఇవి కూడాను. లైవ్ ఎక్స్పెరిమెంట్, లైవ్ ఎక్స్పెరిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పొటాటో ఆస్మోస్కోప్, ఇది మొత్తం ప్రిన్సిపల్స్, రిక్వైర్మెంట్స్, ప్రొసీజర్ ఇవన్నీ రాయాలి. దీని కూడా మ్యాక్సిమం ఒక రెండు షీట్లు పడవచ్చు, లేదా ఒక షీట్లో మీరు చేసిన ప్రాబ్లం అది డయాగ్రామ్ అయితే డ్రాయింగ్ షీట్ అయితే డయాగ్రామ్ వేయాలి. ఇది మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అబ్జర్వ్ చేస్తాం అనుకున్నాను. సో ఇవన్నీ కూడా రాయాలి. సో దీని తర్వాత సెకండ్ వచ్చేసరికి ప్లాస్మోలైసిస్. సో ప్లాస్మోలైసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం ఇవన్నీ కూడా మీరు రిక్వైర్మెంట్స్ అంటే ప్రిన్సిపల్ ఇవన్నీ ఏము ప్రిన్సిపల్ అలాగే రిక్వైర్మెంట్స్ ప్రొసీజర్ ఇది డయాగ్రామ్. సో ఈ రెండు డయాగ్రామ్ కూడా మీకు ఖచ్చితంగా వేయాల్సి ఉంది. ఇది ప్లాస్మలైజ్ అవ్వకముందు, ఇది ప్లాస్మలైజ్ అయిన తర్వాత సెల్ అబ్జర్వేషన్ రాయాలి, రిజల్ట్ రాయాలి రిజల్ట్. సో నెక్స్ట్ రిజల్ట్ కూడా రాసి సరిపోతుంది. నెక్స్ట్ కోబాల్ట్ క్లోరైడ్ మెథడ్, అది ఏము ప్రిన్సిపల్ రిక్వైర్మెంట్స్ అలాగే మనకి ప్రొసీజర్. సో ప్రొసీజర్ ఎగ్జామినేషన్లో ప్రొసీజర్ రాయాల్సిన అవసరం లేదు, అబ్జర్వేషన్ ఇన్ఫరెన్స్ ఇంతవరకు రాయాలి. ఇది డయాగ్రామ్. సో ఒక లీఫ్ డయాగ్రామ్ వేసి పైన రౌండ్ చేసి కోబాల్ట్ క్లోరైడ్ పేపర్ రాస్తాం. సో ఇలా రెండు క్లిప్పులు పెడతారు దీనికి. ఇది కోబాల్ట్ క్లోరైడ్ ట్రాన్స్పరేషన్ పాయింట్ ఆఫ్ లో. సో నెక్స్ట్ వస్తుంది ఏంటంటే ఇంక లాస్ట్ ఎక్స్పెరిమెంట్ దీనిలో. సో లాస్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసరికి పేపర్ ప్రింట్, ఇది కూడా సేమ్ ఏమి రాయాలి, ప్రిన్సిపల్ రాయాలి, రిక్వైర్మెంట్స్ రాయాలి, కెమికల్స్ రాయాలి, మెటీరియల్స్ రాయాలి, ప్రొసీజర్ రాయాలి. ఇది డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ వేయాలి గుర్తుపెట్టుకోండి. క్లోరోఫిల్ బి, క్లోరోఫిల్ ఏ, జాంతోఫిల్, కెరోటినాయిడ్స్, ఈ రకంగా మనకి ఈ ఇందులో అయితే కలర్ పిగ్మెంట్స్ ఉన్నాయి, పిగ్మెంట్స్ అనేవి ఇలాగ సపరేట్ అవుతాయి. అబ్జర్వేషన్ ఇన్ఫరెన్స్ ఇక్కడ వరకు మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇది వాటికి సంబంధించింది. ఈ మైక్రోస్కోప్ డయాగ్రామ్ కూడా వేయాల్సి ఉంటుంది, కాంపౌండ్ మైక్రోస్కోప్. ఈ డయాగ్రామ్ కూడా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మనకి ఏదైతే ఎనాటమీ ఉందో, ఇంటర్నల్ స్ట్రక్చర్ చూస్తున్నాం కదా, డైకాట్ స్టెమ్ మోనోకాట్ స్టెమ్ డైకాట్ రోడ్ మోనోకాట్ రోడ్, దాని పైన పెట్టాలి డయాగ్రామ్. ఈ మైక్రోస్కోప్ కాంపౌండ్ మైక్రోస్కోప్ ఖచ్చితంగా మీరు వేయాల్సి ఉంటుంది. ఆల్గే పాయింట్ ఆఫ్ లో నాస్టాక్, నాస్టాక్ ఒక డయాగ్రామ్, డయాగ్రామ్ స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికి సంబంధించి. సో నాస్టాక్, దీని తర్వాత మనకి స్పైరోగైరా. సో రెండు కూడా ఈ స్పైరోగైరా కూడా మీరు డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి. నాస్టాక్ స్పైరోగైరా. అదేవిధంగా మనకి ఏంటంటే రైజోపస్ అగారికస్, ఇది రైజోపస్ డయాగ్రామ్, రైజోపస్ ఇది ఫంగస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది ఒక డయాగ్రామ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా మనకి అగారికస్ ఇది ఒక డయాగ్రామ్. సో ఇవి నాలుగు డయాగ్రామ్లు. సో దీని తర్వాత నెక్స్ట్ సో ఇక్కడ మార్కాన్సియా, మార్కాన్సియా ఒకటి ఇచ్చాడు, అలాగే మనకి ఫినేరియా ఒకటి. ఈ రెండు డయాగ్రామ్లు కూడా మీరు వేయాలి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మార్కాన్సియా, అదే మనకి ఏంటంటే నెక్స్ట్ ఫినేరియా. సో దీని తర్వాత నెక్స్ట్ ఇది మనం చూడండి సెలాజినెల్లా ప్లాంట్ ఒకటి. సో సెలాజినెల్లా కూడా మీరు వేయాల్సి ఉంటుంది టెరిడోఫైటా పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీని తర్వాత నెక్స్ట్ టెరిస్ ప్లాంట్, టెరిస్ ఒకటి, ఈ నాలుగు డయాగ్రామ్ లేదు. సో ఇది మనకి బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ జిమ్నోస్పెర్మ్స్, యాంజియోస్పెర్మ్స్. జిమ్నోస్పెర్మ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైకస్, సైకస్ సంబంధించిన మనకి మైక్రోస్పోరోఫిల్ ఒకటి డయాగ్రామ్. ఇది సపరేట్ ఉదాహరణ చేయాలి, ఇది సపరేట్ ఉదాహరణ వేయాలి. రెండు డయాగ్రామ్ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఒక స్క్రీన్ షాట్, ఇది ఒక స్క్రీన్ షాట్. సో దీనికి సంబంధించిన పాయింట్స్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది మనకి ఏంటంటే పైసమ్, పైసమ్ ప్లాంట్, ఇది యాంజియోస్పెర్మ్స్ పాయింట్ ఆఫ్ డైకాట్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే జిఎంఏ మొక్కజన్, ఇది మోనోకాట్ పాయింట్. ఈ డయాగ్రామ్ కూడా మీరు వేయాలి, ఈ పాయింట్స్ మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఈ డైకాట్ పాయింట్ ఆఫ్ కూడా డయాగ్రామ్ వేయాలి, ఈ పైన పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇది ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు వేయాల్సింది. సో మ్యాక్సిమం పెన్సిల్ యూజ్ చేయండి,
సో ఏదైతే డయాగ్రామ్ ఉన్నా డయాగ్రామ్ అన్ని కూడా ముందు ఫినిష్ చేసుకోండి. డయాగ్రామ్ కంప్లీట్ రైట్ అంటే లెఫ్ట్ సైడ్ హోల్స్ హోల్స్ పెట్టుకుని అంటే మనకి బైండింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా, సో బైండింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా మీరు షీట్స్ జాప్ చూస్తే బార్డర్ ఉంటుంది, బార్డర్ ఒకవైపు దగ్గర ఉంటుంది ఒకవైపు దూరంగా ఉంటుంది. సో దూరంగా పెట్టండి, లెంగ్తీగా ఉన్న ప్లేస్ ఏంటంటే బైండింగ్ పర్పస్ కి యూజ్ చేస్తారు కాబట్టి బైండింగ్ పర్పస్ కి యూజ్ చేస్తే హోల్స్ ఉంటాయి. కొన్నిటికి హోల్స్ లేదంటే అటువైపు కొద్దిగా ఎక్కువ ప్లేస్ ఉంటుంది. సో ఎక్కువ ప్లేస్ ఉన్నప్పుడు కూడా డ్రాయింగ్స్ వేసేటప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఉండాలి. అలాగే దీన్ని తిరగేస్తే దీన్ని ఎలా తిరగేస్తే ఏమవుతుందంటే రైట్ సైడ్ కాదు, అప్పుడు రైట్ సైడ్ పెట్టి రైటింగ్ రాయాల్సి ఉంటుంది. అంటే ఎలా పెట్టాలి ఏంటంటే దీని మీద మనం రైటింగ్ సీట్ ఇలా రైట్ సైడ్ ఉన్న పెడతాం, ఇలా ఓపెన్ చేయగానే ఏమవుతుంది ఇక్కడ డ్రాయింగ్ ఉంటుంది, దాని పక్కన మనకి రైటింగ్ ఉండడం జరుగుతుంది. సో కాబట్టి మ్యాక్సిమం ముందు డ్రాయింగ్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ హోల్స్ లేదు, లెఫ్ట్ సైడ్ ఎక్కువ స్పేస్ మీద పెట్టుకొని డ్రాయింగ్ చేసి లేబులింగ్ చేసేయండి, పెన్సిల్తో యూజ్ చేయాలి. అలా నెక్స్ట్ డ్రాయింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోతే రైటింగ్ ఈ హోల్స్ రైట్ సైడ్ పెట్టుకుని రైటింగ్ రాస్తాం. లాస్ట్ ఏదైతే ఇవన్నీ ఒకదాని క్లోజ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ ఉంది, ఇలా ఓపెన్ చేయగానే క్యాట్ డయాగ్రామ్ ఉంటుంది, ఇక్కడ మనకి ఏంటంటే దానికి సంబంధించిన మ్యాట్ అలా ఉండాలి. దీన్ని తిరిగేయగానే ఇది పేజ్ వైట్ పేజ్ అది వైట్ పేజ్ ఎందుకంటే రివర్స్ ఉంటాయి కాబట్టి పేపర్ తిరిగేస్తాం కాబట్టి, మళ్ళీ తిరిగేయగానే రెండు డయాగ్రామ్ మ్యాటర్ కనిపిస్తుంది. సో ఆ రకంగా ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ఈ ప్యాటర్న్ ఫాలో అయ్యి వెళ్ళి వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.